న్యూస్ సర్కార్ దవాఖానాల్లో మందులు లేక జనం అవస్థలు పడుతున్న తీరుపై ఎన్టీవీ ప్రసారం చేసిన కథనానికి వైద్య ఆరోగ్య శాఖ నుంచి స్పందన వచ్చింది. మెడిసిన్స్ పంపిణీ విధానంలో సమూల మార్పులకు శ్రీకారం చుట్టింది. కొత్తగా 21 సెంట్రల్ మెడిసిన్ స్టోర్లను పెంచాలని నిర్ణయం తీసుకుంది. తెలంగాణ ప్రభుత్వ ఆసుపత్రులలో మందుల కొరతపై ఎన్టీవీ చేపట్టిన స్పెషల్ డ్రైవ్ కు వైద్య శాఖ స్పందించింది. ఇకపై మందులను పంపిణీ చేసే విధానంలో సమూల మార్పులకు శ్రీకారం చుట్టింది. కొత్తగా మరో 21 సెంట్రల్ మెడిసిన్ స్టోర్లను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. సర్కారు దవాఖానాల్లో మందుల కొరత రాకుండా చూడటమే లక్ష్యంగా మార్పులకు రంగం సిద్ధం చేస్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా కేంద్రాల్లో సెంట్రల్ మెడిసిన్ స్టోర్ ని ఏర్పాటు చేయాలని జిల్లా వైద్యాధికారులకు ఆదేశాలు జారీ అయ్యాయి. ప్రస్తుతం సిద్దిపేట, వనపర్తి, మహబూబాబాద్, జగిత్యాల, మంచిర్యాల, భూపాలపల్లి, కొత్తగూడెం, నాగర్ కర్నూల్, సూర్యాపేట, భువనగిరి, వికారాబాద్, గద్వాల ఇలా 12 చోట్ల మాత్రమే సెంట్రల్ మెడిసిన్ స్టోర్లు ఉన్నాయి. త్వరలో మిగిలిన 21 జిల్లా కేంద్రాల్లోనూ వాటిని ఏర్పాటు చేసేందుకు కార్యాచరణను రూపొందిస్తున్నారు. తద్వారా మిగిలిన జిల్లాల్లో కూడా మందుల సరఫరా పటిష్టంగా ఉంటుందని వైద్యారోగ్య శాఖ భావిస్తోంది. సీఎంఎస్ నిర్వహణ విధానం అత్యంత పకడ్బందీగా ఉండేలా అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. త్వరలో అవసరమైన సిబ్బందిని కూడా నియమించనున్నారు. ప్రతి సీఎంఎస్ ఫార్మసీ సూపర్వైజర్ పర్యవేక్షణలో ఉంటుంది. మందుల డిమాండ్, సరఫరా చైన్ విషయంలో ఎట్టి పరిస్థితుల్లోనూ తేడా రావదని ఆరోగ్య శాఖ చెబుతోంది. ఇప్పటిదాకా మందుల డిమాండ్, సరఫరాల మధ్య ఉన్న అంతరంపై కలెక్టర్లు, జిల్లా వైద్యాధికారులకు సరైన సమాచారం లేదన్న విమర్శలున్నాయి. భవిష్యత్తులో జిల్లాకో కేంద్రం రానుండటంతో స్థానికంగా మెడిసిన్స్ కొరత, స్టాక్, డిమాండ్, సప్లైలపై కలెక్టర్లకు ఎండ్ టు ఎండ్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. మానిటరింగ్ కూడా సులభమవుతుంది. తెలంగాణలో ప్రభుత్వాసుపత్రులలో సగం రోగాలకు మందుల్లేని సంగతిని ఎన్టీవీ గ్రౌండ్ రియాలిటీ ద్వారా వెలుగులోకి తెచ్చింది. హైదరాబాద్ మొదలుకుని ఎంజీఎం వరకు అంతటా ఇదే దీనావస్థ ఉందనే విషయాన్ని ఎన్టీవీ వైద్య శాఖ దృష్టికి తీసుకొచ్చింది. ఈ వరుస కథనాలపై శాఖ పరంగా రియాక్షన్ వచ్చింది. ఎన్టీవీ ప్రసారం చేసిన ప్రత్యేక కథనానికి స్పందించిన హెల్త్ డిపార్ట్మెంటు జిల్లాకు సెంట్రల్ మెడిసిన్ స్టోర్ ని ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకుంది.